బ్రాట్ యు బై వీగార్డ్. కాబట్టే చెబుతా ఉన్నా, జగన్ ఒంటరి కాదు, జగన్ ఒంటరి కాదు. మంచి చేసిన జగన్కు మద్దతుగా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్కు తోడుగా. ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్కు తోడుగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్కు తోడుగా జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే, ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు. అవ్వా తాతలు, ఈరోజు అవ్వా తాతలు ఇంటికే వచ్చే పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు, 3,000 రూపాయలు పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు, వీరందరూ జగన్కు తోడుగా ఉన్నారు. మా బిడ్డే ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా బ్రతుకులు బాగుపడతాయని దీవించే అవ్వా తాతలు ఉన్నారు. ఈరోజు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలు పథకాలు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు, అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలెడితే చేయూత వరకు, చేయూత దగ్గర నుంచి మొదలెడితే కాపు నేస్తం వరకు, కాపు నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఈబీసీ నేస్తం వరకు, ఈబీసీ నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఆసరా వరకు, ఆసరా నుంచి మొదలెడితే సున్నా వడ్డీ దాకా, సున్నా వడ్డీ దగ్గర నుంచి మొదలెడితే విద్యా దీవెన దాకా, విద్యా దీవెన దగ్గర నుంచి మొదలెడితే వసతి దీవెన దాకా, ఇలా పథకాలు అందుకుంటా ఉన్న నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మ ఈరోజు కోరుకుంటా ఉన్నారు, నా తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కోరుకునే నా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్కు అండగా తోడుగా ఈరోజు ఉన్నారు. బాగుపడిన హాస్పిటళ్ళు, బాగుపడిన హాస్పిటళ్ళు, మెరుగైన ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయిలోనే ఈరోజు కనపడతా ఉన్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ గ్రామానికే వస్తూ ఉన్న పరిస్థితులు, ఇంటి వద్దకే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దకే టెస్టులు, ఇంటి వద్దకే మందులు, వీటి అన్నింటితో మెరుగైన బ్రతుకులు, మెరుగైన పేదల బ్రతుకులు. ఆరోగ్యం ఒకవేళ బాగోలేకపోతే మనసున్న వ్యక్తి, మాకు తోడుగా నిలబడగలిగిన వ్యక్తి కేవలం ఒక్క జగన్ మాత్రమే అని చెప్పి ఆలోచన చేసే ఆ ప్రతి పేదవాడు కూడా ఈరోజు జగనే కావాలి, జగనే రావాలి అని ఆ పేదవాడు మీ బిడ్డకు తోడుగా ఉన్నాడు. బాగుపడిన గవర్నమెంట్ బడులు, బాగుపడిన గవర్నమెంట్ బడులు, ఇంగ్లీష్ మీడియం చదువులు కోరుకునే ఆ పిల్లలు, కోరుకునే ఆ పిల్లల తల్లిదండ్రులు, వీరందరూ కూడా తోడుగా ఉన్నారు మీ జగన్కు, మీ బిడ్డకు. జగన్ ఉంటేనే మా స్కూళ్ళు బాగుపడతాయి, జగన్ ఉంటేనే మా పిల్లల చదువులు బాగుపడతాయి, జగన్ ఉంటేనే మరో 10-15 సంవత్సరాలలో మా పిల్లలు కూడా పెద్దవాళ్ళ మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి వస్తుంది అని ప్రతి పేద తల్లి తండ్రి, ప్రతి పేద పాప బాబు వీరందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. జగనే రావాలి, జగనే కావాలి, మా మామే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి అని ఈరోజు ప్రతి పాప ప్రతి బాబు కూడా కోరుకుంటా ఉన్నారు. Brought to you by V-Guard.